తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో రెండో ప్రధాన ఘట్టం ముగిసింది. రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 381 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 2765 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలు పర్వం శుక్రవారం మొదలైంది. వచ్చే నెల 10 జరగనున్న రెండో విడత ఎన్నికల్లో 180 మండలాల్లోని 180 జెడ్పీటీసీ సీట్లకు, 1913 ఎంపీటీసీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. దీనిలో భాగంగా తొలి రోజు ఎంపీటీసీ స్థానాలకు 2765 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ 1292, కాంగ్రెస్ 816, బీజేపీ 217, సిపిఎం 38, టీడీపీ 36, సిపిఐ 17, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు 10, ఇండిపెండెంట్లు 353 నామినేషన్లు సమర్పించారు. ఇక జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 370 మంది అభ్యర్థులు 381 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ 157, కాంగ్రెస్ 126, బీజేపీ 41, టీడీపీ 10, సిపిఐ సిపిఎం చెరో 5, ఇండిపెండెంట్లు 32, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు 5 నామినేషన్లు వేశాయి. రెండో దశ ఎన్నికల నామినేషన్ల సమర్పణ గడువు ముగిసింది. సోమవారం సాయంత్రం 5 వరకు నామినేషన్ల పరిశీలన, 5 గంటల తర్వాత చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా ప్రచురణ, 30 సాయంత్రం 5 వరకు తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు అవకాశమిస్తారు. మే 1 సాయంత్రం 5 లోపు అప్పీళ్లను పరిష్కరిస్తారు అధికారులు. 2 సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు 3 గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. మే 10 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 27 ఉదయం 8 నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.